ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో పాలేరు రిజర్వాయర్ గులాబ్ తుఫాన్ ప్రభావంతో వరద ఉప్పొంగుతోంది. ఆ వరద ధాటికి పాలేరు గ్రామం, రాజుపేట తదితర గ్రామాల్లో ఉన్న పంటలు నీటిలో తడిసి నాశనమయ్యాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ఈ గులాబ్ తుఫాను ద్వారా మరి చాలా ఇక్కడ నష్టం జరుగుతుందనేసి ఇక్కడ స్థానిక నాయకులు మన నైటికల్ ఛానల్కి తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ రైతులు తమ నాయకులు మరి మనతో పాటు ఉన్నారు. కొంచెం అడిగి తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ గులాబ్ తుఫాను వల్ల రైతాంగం మొత్తం కూడా నష్టపడడం జరిగింది. ఎందుకంటే నిన్న మొన్న పుట్టిన వర్షాల వల్ల మొత్తం కూడా పొలాలు మొత్తం కూడా చెరువులుగా నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొత్తం కూడా నాయకవాడ నుంచి మొదలు పెడితే ఏది కాకుండా మొత్తం కూసుమంచి మండలంలో మళ్ళా ఇవ్వడం అంచేతండ గొర్రెలు పడతండ రాజుపేట వంటి ఈ విలేజ్లలో మొత్తం కూడా పొలాలు మొత్తం కూడా మోసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇది ఐదోసారి వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఆరోసారి కూడా ఇదే క్రమం వస్తుంది. చుట్టుపక్కల పాలేరు రిజర్వాయర్ కన్నా చుట్టుపక్కల మొత్తం ఒక 15 గ్రామాలకు సంబంధించిన రైతుల పొలాలు కూడా కొనడం జరిగింది. ఇది పెద్ద మొత్తంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ దీన్ని గమనించి రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా వాతావరణ హెచ్చరిక వాళ్ళు 2-3 రోజులు అని చెప్పేసి చెప్తున్నారు. పాలేరు రిజర్వాయర్ ఉన్నటువంటి గ్రామాలు కానీ పాలేరు ఏటి ద్వారా ఉన్నటువంటి పక్కన ఉన్న గ్రామాల రైతులు కానీ వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతాంగం మొత్తం కూడా విద్యుత్ మోటార్లు మొత్తం కూడా మునిగిపోవడం, సాటర్లు మునిగిపోవడం, ఒక్కొక్క రైతుకు వచ్చేసి 7-10 రూపాయలు నష్టం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఎగ్రికల్చర్ ద్వారా కానీ రెవెన్యూ ద్వారా కానీ దీన్ని అంచనా వేసి రైతాంగానికి మొత్తం కూడా పరిస్థితి వచ్చింది. ఇంకా ముందు కూడా బ్యాంకు రుణాలు తీసుకునే పరిస్థితిలో ఇన్సూరెన్స్ కట్టించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఇద్దరు కూడా వేగమయ్యి ఆ ఇన్సూరెన్స్ చేసి రుణాలు తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ కట్టించుకోకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి, నష్టపరాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ దీన్ని గమనించి రైతాంగానికి మొత్తం కూడా నష్టపరిహారం ఇప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతుల సమస్యల మీద మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే కేంద్ర గవర్నమెంట్ నల్ల చట్టాలు తీసుకొచ్చేసి రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా రైతులకు ఇప్పుడు విద్యుత్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చేసి రైతాంగానికి మొత్తం కూడా నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలు బిల్లు వసూలు చేసి